గూడూరు పట్టణ సమీపంలోని పోటుపాలెం రహదారిపై జరిగిన అగ్ని ప్రమాదంలో లారీ కారు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో రబ్బరు అగ్నికి ఆహుతైంది. సంఘటన జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. పోటుపాలెం రహదారి మార్గంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ప్రమాదంలో లారీ కారు దగ్ధమయ్యాయి. గూడూరు అగ్నిమాపక అధికారి భాస్కర్ రావు కథనం మేరకు పోటుపాలెం గ్రామానికి చెందిన వలిపి కోటయ్య అనే వ్యక్తి సుమారు 40 టన్నుల టిమ్మింగ్ రబ్బర్ను నిల్వ చేసి ఉన్నాడని, ఒక్కసారిగా మంటలు వ్యాపించాయని తెలిపారు. ఈ ప్రమాదంలో 8,000 రూపాయలు విలువ చేసే రబ్బర్ కాలిపోయిందన్నారు. అలాగే లారీ కారు కూడా దగ్ధమయ్యాయని ఆయన వివరించారు.